అల్లాదుర్గం వెంటనే రెవెన్యూ డివిజన్ చేయాలని, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు వెంటనే ప్రారంభించాలని, నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలలో జేఏసీ నాయకులు కె బ్రహ్మం, కాలారాములు, బలరాం శ్రీనివాసులు దీక్ష చేపట్టారు. మరియు వివిధ రాజకీయ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆందోళ నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముప్పారం ప్రకాష్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్స్ జేపీ చైర్మన్ ఎం బాలయ్య మాట్లాడుతూ, బేషరతుగా అల్లాదుర్గం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేయాలని మరియు ఇప్పటికే మంజూరై ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభించని సివిల్ కోర్టు, బీసీ గురుకుల పాఠశాల, సబ్ ట్రెజరీ, 100 పడకల 24 గంటల ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. అల్లాదుర్గం భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గం తప్పకుండా అవుతుందని, ఈ ప్రాంతం భౌగోళికంగా సెంటర్ పాయింట్లో ఉండి అన్ని మండలాలకు దగ్గరగా ఉంటుందని, కావున అల్లాదుర్గం జేఏసీ తలపెట్టిన ఈ ఉద్యమానికి తమ యొక్క మద్దతు సంపూర్ణంగా ఎల్లవేళలా ఉంటుందని, కావున స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఈ సమస్యలను పరిష్కారం చేయ చేతగాని ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని వారు హితవు పలికారు. అనంతరం జేఏసీ నాయకత్వంలో పిలుపునిచ్చిన రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అకోలో నాందేడ్ రహదారిపై చేసిన రాస్తారోకోలో విద్యార్థులు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అనే నినాదాలు చేశారు. గంట పాటు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శేషారెడ్డి, బీఎస్పీ మండల పార్టీ అధ్యక్షులు రాములు, బీఎస్పీ విద్యార్థి నాయకులు ప్రకాష్, ఆయా గ్రామాల మండలాల ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం ఉన్నా ఎంటబడిందంటే లేదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురవుతున్న అసెంబ్లీ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మా ఆందోళన నియోజకవర్గం. ఆందోళన నియోజకవర్గం స్వరూపమే గమ్మత్తుగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో లేదు. ఆందోళన నియోజకవర్గం అడ్మినిస్ట్రేషన్ ఒక తీరు ఉంటుంది, ఎమ్మెల్యే అందుబాటులో ఉండడు. మరి ఆందోళన నియోజకవర్గం ఈ రాష్ట్రంలో చాలా పెద్ద నియోజకవర్గం, 9 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపల్ ఉన్నది. అట్లా చూసుకున్నప్పుడు 10 సెంటర్లుగా ఆందోళన నియోజకవర్గం ఉన్నది, అతిపెద్ద నియోజకవర్గం. ఈ ఆందోళన నియోజకవర్గం 2 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ట్రీట్ చేసినా తప్పు లేదు. ఇవాళ ఆందోళనకు అల్లాదుర్గుకి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అల్లాదుర్గు కేంద్రంగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మా మిత్రుడు బ్రహ్మం గారు అల్లాదుర్గు మండలం కేంద్రంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఉద్యమాలు నడుపుతూ ఉన్నాడు.